హాయ్ అండి. ఇందాక ఒక క్రిస్టియన్ క్యాండిడేట్ వచ్చారు కదండి, ఒక మాట అన్నాడు ఏంటంటే, ఈ పాత నిబంధన చదువుకుంటే చిరాగ్గా ఉంటుందని. జస్ట్ ఒక సర్ఫేస్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే, ఈ స్టార్టింగ్లోనే ఒకసారి సొదొమ గొమొర్రా అని రెండు ట్విన్ సిటీస్ ఉంటాయి స్టోరీలో. సోడమ్ అండ్ గొమొర్రా. అందులో ఏమవుతుందంటే, అందులో ఉన్న ప్రజలు హోమోసెక్సువల్స్గా ఉంటారు చాలా మంది. దానివల్ల దేవుడికి చాలా కోపం వస్తుందని ఫస్ట్ చెప్తారు. దాని తర్వాత అదే సిటీలో లోత్ అని ఒక అతను ఉంటాడు. అతని ఇంటికి దేవదూతలు అంటే ఏంజిల్స్ వస్తాయి. ఏంజిల్స్ వస్తేనేమో ఏంజిల్స్ చాలా అందంగా ఉన్నాయని చూసి సుధుమ కుమారలో ఉండే జనాంగం అంతా అన్నట్టు, ఇంకా సిటీలన్నీ వచ్చేసాయి, సిటీలో ఉన్న జనాలందరూ వచ్చేసారంట వాళ్ళ ఇంటికి. వచ్చేసి మేము ఈ ఏంజిల్స్తో సెక్స్ చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారు కాబట్టి అన్నారంట. అప్పుడు లోత్ ఏమని అంటాడంటే, ఈ ఏంజిల్స్ అనేవాళ్ళు దేవుడు పంపించాడు, వీళ్ళు వాళ్ళతో మీరు సెక్స్ చేయడం కరెక్ట్ కాదు, కావాలంటే నా కూతుర్ని ఇస్తాను అంటాడు. అసలు అలా అసలు చదువుతుంటే చాలా డిస్గస్టింగ్ అనిపించింది అండి. ఇలా ఎవరైనా చేస్తారండి దాన్ని? ఒక స్టోరీని ఎలా ఉంచారు బాబు బైబిల్లో అనిపించింది నేను చదువుతున్నప్పుడు అయితే. అందుకే కదా అలా సిగ్గేస్తుందనే ఇందాక వచ్చిన క్రిస్టియన్ కూడా తెలివిగా ఏమన్నాడంటే, పాత ఓల్డ్ టెస్టమెంట్ మాకు సంబంధం లేదు, చిచ్చి అది గలీజ్గా ఉంటుంది, అందుకే కదా క్రిస్టియన్ అంటే క్రీస్తుని ఫాలో అయ్యేవాడు అని చెప్పి లాజిక్ వాడాడు. తీరా చూస్తే అది లాజిక్ కాదు, అది అట్టర్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ అనేది లేకపోతే యేసు అనే క్యారెక్టర్కి విలువే లేదండి. అసలు మామూలు ఒక రబ్బీ అంతే, మామూలు ఒక రబ్బీ, ఒక ఒక ఏమంటారు సాధారణ గురువు అంటారు చూసారు, రోడ్డు పక్కన చెట్ల కింద చూసుకునే గురువులు అంటారు చూసారా, అలాంటి వాడుగా ఊరుకునేవాడు. ఓల్డ్ టెస్టమెంట్ అనేది తీసి పక్కన పాడేస్తాను అంటే యేసు చెప్పిన దానికి ఏ ఒక్కదానికి విలువ లేదు. ఎందుకంటే ఈ వీళ్ళ గాస్పెల్స్ లో రాసుకుంది ఏంటంటే, పాత టెస్టమెంట్ లో ఉన్న ప్రాఫెసీస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక మెస్సయ్య వస్తాడు, ఒక రక్షకుడు వస్తాడు అని రాసింది కాబట్టే యేసుని నమ్ముతున్నారు. సో ఓల్డ్ టెస్టమెంట్ నువ్వు డిజోన్ చేసుకుందామని నానా సంకలన ఆగుతుంటారండి, ఐ హేట్ టు సే దిస్ వర్డ్, నానా దిక్కుమాలిన నాటకాలు ఆడుతుంటారు, కానీ ఓల్డ్ టెస్టమెంట్ దే కెనాట్ డిజోన్ ఇట్ అండి. వితౌట్ ఓల్డ్ టెస్టమెంట్ మీకున్న 10 కమాండ్మెంట్స్ లేవు, రైట్? ఓల్డ్ టెస్టమెంట్ అనేది లేకపోతే 10 కమాండ్మెంట్స్ లేవు. సో 10 కమాండ్మెంట్స్ లేకపోతే నీకు మీకు మంచి చెడు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పే ఫండమెంటల్ రూలే అది కదా. జీసస్ నేను వచ్చిందే 10 కమాండ్మెంట్స్ కాకుండా మంచి చెప్తాకు అని పర్పస్ఫుల్ గా వచ్చాడని ఉంటది కదా న్యూ టెస్టమెంట్ లో. ఆ క్యాండిడేట్ ఇందాక నాటకాలు ఆడేది ఏంటంటే, నేను ఏంటి కమాండ్మెంట్స్ ని లా ని అప్హెల్డ్ చేయడానికి వచ్చాను అన్నాడే, కానీ పక్క దేశాలకు వెళ్ళి నరుకు అని అనలేదు కదా. ఏ సనక్కర్లేదు కదా, ఆ చట్టం చెప్తుంది కదా పక్క దేశాలకు వెళ్ళి నరకమని, అది అప్హోల్డ్ చేయడానికే వచ్చాడు కదా. ఈ లాజిక్ వాళ్ళ దగ్గర పనిచేయదండి, అన్ఫార్చునేట్లీ వీళ్ళకి లాజిక్తో పనిచేసే పని అయితే ఎప్పుడో వాళ్ళు బాగుపడతారు. పక్క మత గ్రంథాల్లో బైబుల్లో ఉన్న చందాలమే సేమ్ టు సేమ్ హిందూ గ్రంథాల్లో కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి అది లాజిక్ లేదని తెలిసిపోద్ది. ఖురాన్లో కనిపించింది అనుకున్నాడు తెలిసిపోద్ది, ఇదంతా బుసా అని వాడి సొంత గ్రంథం ఓపెన్ చేసేటప్పటికి వెంటనే చిచ్చిచ్చి ఇదంతా లాజిక్, నో దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఆ ప్రజలకి మాత్రమే ఇది అప్లికబుల్ అంటాడు. మరి 2000 సంవత్సరాల క్రితం చెప్పి చచ్చిపోయిన క్యాండిడేటు 30 చచ్చిపోయిన తర్వాత 60 ఏళ్ల తర్వాత ఎవడో కూర్చుని రాసిన కథలు డైరెక్ట్గా అక్కడ రాస్తున్నప్పుడు ఎవరు కూర్చుని రాయలేదు. వాటికన్ క్యాథలిక్ చర్చే ఒప్పుకుంటుంది, ఎవ్రీ సింగిల్ లిటరేచర్ అబౌట్ క్రైస్ట్ ఓకే ఈజ్ రిటన్, అట్లీస్ట్ గాస్పెల్స్ హ్యావ్ బిన్ రిటన్, గాస్పెల్స్ కదా మెయిన్, వాళ్ళకి యేసు అనే క్యారెక్టర్ని పరిచయం చేసింది గాస్పెల్స్. అది ఎప్పుడు పరిచయం అయింది? ఈ 4 గాస్పెల్స్ వల్ల. ఆ గాస్పెల్స్ ఎప్పుడు రాశారు? యేసు చచ్చిపోయిన, యేసు అనే క్యారెక్టర్ చచ్చిపోయాడని నమ్మిన సంవత్సరానికి 60 సంవత్సరాల తర్వాత రాశారండి. పక్కనున్న ఇప్పుడు మాట్లాడుతున్న క్యాండిడేట్ రాసుకున్నాడే కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాడో లేదో, రాశాడో లేదో అని డౌట్ ఉంటుంది మనకి. 2 తరాల 3 తరాల తర్వాత రాసుకున్నది కరెక్ట్గా ఉంటుందని ఎట్ట అనుకుంటున్నారండి? మధ్యలో ఇల్లు కూర్చొని రాశారు. ఒక థియరీ మీకు తెలిసే ఉంటుంది, అసలు ఇది యేసు చెప్పిన స్టోరీ కాదు, పాడు కాదు, మొత్తం అంతా పావులు అనే వాడు కూర్చుని మొత్తం అంతా రాయించాడు అల్చేత ఇల్చేత అని ఒక స్టోరీ వాడు. సో దిస్ ఇస్ ద రిలీజన్ ఆఫ్ పౌలిజం, అంతేగాని క్రిస్టియానిటీ కాదు, ఇది పౌలిజమో పౌలినిటీనో ఏదో అనాలి అని చెప్పి చాలామంది అంటారు. బట్ స్టిల్ వాళ్ళకి మాత్రమే లాజిక్ కనిపిస్తుంది. వాళ్ళు ఇందాక వచ్చిన ఆయన ఎంత, నేను చాలా మోడరేట్ క్రిస్టియన్, చాలా లైట్ క్రిస్టియన్ అన్నా సరే మెంటల్ అనేది, ఆ పిచ్చ అనేది, ఆ రిలీజియస్ ఆవేశం అనేది దాన్ని లాజిక్ని చూడనివ్వదు. ఆయన వచ్చి ప్రూవ్ చేస్తాడు ఆల్రెడీ.
నేను ఇంకా చాలా ఈజీ సింపుల్ క్రిస్టియన్ ఏమో, చాలా లాజికల్గా మాట్లాడతాడేమో, ఇవన్నీ కాదు నాకు సింపుల్ నమ్మకం అంటాడేమో అనుకున్నా కానీ, బట్ స్టిల్ హీ ప్రూవ్డ్ దాట్. స్టార్టింగ్ లో నాకు అదే అనిపించింది అండి. యా, సో హీ ప్రూవ్డ్ దాట్ ఈదర్ హీస్ లయింగ్ దట్ హీ వాజ్ అ మోడరేట్ క్రిస్టియన్, పాయింట్లు కొట్టేయడానికి అబద్ధం అన్నా చెప్పుండాలి, లేదా ఏంటి నేను మోడరేట్ క్రిస్టియన్ అని అనుకుంటుండూ ఉండాలి. బేసికల్గా ఉన్నదే ఆ మెంట్లో, దాన్ని పట్టుకుని పక్క మతంలో కనిపించే లాజికల్ మన మతంలో కనిపించట్లేదు. ఇంకో పాయింట్ అండి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ మీరు అడిగారు కదా, ఒక అతను అన్ని పాపాలు చేసి లాస్ట్ లో దేవుడు నమ్మితే వెళ్ళిపోతాను స్వర్గానికి అంటే ఆయన నో అన్నాడు కదా, అది చాలా రాంగ్ అండి. ఇంకా న్యూ టెస్టిమెంట్ లోనే యేసు ప్రభుని సిలువ మీద వేసినప్పుడు అతనితో పాటు సిలువ వేయించుకున్న దొంగ అతను ఇదేంటి నేను నమ్ముతున్నాను నీ రాజ్యంలో నన్ను నువ్వు అంటే స్వర్గంలో రమ్మని వస్తానంటాడు, అయితే నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు కూడా రాజ్యంలో ఓకే అని దేవుడు ఇంకా అంగీకరిస్తాడు నమ్మాడని. దానికి ముందు ఆ దొంగ చేసిన తప్పులు అవన్నీ ఇంకా పోయినట్టే. ఓ చాలా స్పష్టంగా రాసిందండి, అతను అబద్ధం చెప్తున్నాడు, పచ్చి అబద్ధం చెప్తున్నాడు ఆ క్యాండిడేట్ సురేష్ అనే క్యాండిడేట్, పచ్చి అబద్ధం అది. బికాస్ వీ కెన్ సీ క్లియర్లీ సీ నువ్వు ఎలాంటి దుర్మార్గ పని చేసినా, చాలా స్పష్టంగా రాసింది, నువ్వు ఎలాంటి దుర్మార్గ పని చేసినా యేసును నమ్ముకుంటే ఇఫ్ యు కమ్ టు క్రైస్ట్ యు ఆర్ గివెన్ ద కీస్ టు హెవెన్, నీకు ఒక సీటు గ్యారంటీ. ఎంత దుర్మార్గ పని చేసిన దానికి మళ్ళీ ఇఫ్స్ అండ్ బట్స్ లేవు. అతను ఏదో కథ చెప్పాడు కదా, లేదు క్రీస్తుని ఫాలో అవ్వాలి, క్రీస్తు చేసినట్టు చెయ్యాలి, కొంతకాలం జీవించాలి, అంత బుసండి. చచ్చే ముందు జస్ట్ క్రీస్తుని నమ్మితే చాలు. సేమ్ మన వాళ్ళు అంటారు చూసారా, మన దగ్గర నారాయణ అంటూ చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారని, ఎన్ని దుర్మార్గ పనులు చేసినా చివరిన చచ్చే ముందు నారాయణ అంటే అంట వీళ్ళు యమకింకర్లు వచ్చి ఆగిపోతారంట అక్కడ, ఒరే నువ్వు నారాయణ అనేసేవా నేను మిమ్మల్ని తీసుకుపోలేవు అని చెప్పి స్వర్గ బట్టలను పంపిస్తారు. ఏదో కథ చెప్తారు కదా, మన హిరణ్యకశిపుడు ఉన్నాడు చూసారా, హిరణ్యకశిపుడు అంటే లాస్ట్ లో చచ్చే ముందు అంటే జీవితాంతం నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు తిట్టుకుంటూ. నీకు నారాయణుడు తెలుసా, హిరణ్యకశిపుడు ప్రహ్లాదు ఉంటాడు, ప్రహ్లాదుని తిడుతూ అంటాడు, నీకంటే ఏంటి నాకంటే నారాయణుడు గొప్ప, వాడెంత నారాయణుడు ఎంత ఆడు అదంత నా ముందు రమ్మని చెప్పి జీవితాంతం చాలా సార్లు నారాయణ నారాయణ అంటాడంట. సో కాబట్టి వాడికి ఆటోమేటిక్ పుణ్యం వచ్చిందంట. సో చివరి నాడు అన్ని అన్ని దుర్మార్గ పనులు చేసినా చివరికి స్వర్గానికి పోయాడంట. సేమ్ స్టోరీ అండి, మతాలన్నీ సేమ్ క్లాత్ నుంచి బయటకు తీసుకొచ్చిన సేమ్ దరిద్రాలు. ఒకడు ఒక ఒక షర్ట్ పొడుగ్గా ఉంటుంది, ఒక షర్ట్ పొట్టిగా ఉంటుంది, ఒక షర్ట్ ఎర్రగా ఉంటుంది, ఒక షర్ట్ నల్లగా ఉంటుంది, సేమ్ టు సేమ్ ఒకే తానులోంచి తీసి తయారు చేసిన దిక్కుమాలిన మతాలు ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇంకొక అతను పేరు ఇప్పుడు గుర్తురావట్లేదు, వాళ్ళ తన ఫస్ట్ సాలరీ 50,000 వచ్చినా ఇచ్చేయమని అంటే నాకైతే గుండె అయిపోయిందండి. యాక్చువల్గా రీసెంట్గా నేను కూడా చిన్న ఇంటర్న్షిప్ వర్క్ చేశాను, పెద్ద మనీ ఏం రాలేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమే చేశాను చిన్న వర్క్ అది. అయినా సరే అందులో వచ్చిన కొంత శాలరీని కూడా టోటల్లీ ఇచ్చేసారండి మా పేరెంట్స్. నాకు పెద్దగా బాధ అనిపించలేదు ఏంటంటే చిన్న అమౌంటే పెద్ద నేను కష్టం కూడా పడలేదని. కానీ ఆయన 50,000 ఫస్ట్ శాలరీ ఫస్ట్ జాబ్కి ఉన్న శాలరీ అంటే నాకు నా ఫ్యూచర్ చూసుకొని చిల్లుకాలు ఆడట్లేదండి కంప్లీట్గా. యార్ సార్ ప్లీజ్ టేక్ కేర్, ఎందుకంటే ఈ ఈ కల్ట్స్లో ఉంటే మా జీవితాంతా నొప్పి అలా ఉండిపోతుంది అనమాట, నేను వేస్ట్ చేసేసానే అని. చిన్నదైనా పెద్దదైనా కష్టపడి సంపాదించింది కదండి, అది తీసుకెళ్ళి మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలి, తీసుకెళ్ళి వాడేవాడో చేతికి ఇవ్వడం ఏంటంటే పాస్టర్ గారు వాడు వాడి పొట్టకొట్టు కోసం వాడి కులకటానికి అని చెప్పి చేసే దుర్మార్గ పనులని మనం సపోర్ట్ చేయడం ఏంటంటే తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఒక ఒక లావిష్ డిన్నర్ ఇప్పించండి పని, లేకపోతే ఇంకోటి ఇంకో ఏదైనా మంచి వస్తువు కొనిపెట్టండి ఇంట్లో వాళ్ళకి, రైట్? షుడ్ నెవర్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంట్లో వాళ్ళు ఏం ఖర్చు పెట్టినా ఏదో ఒక మనోళ్ళు ఖర్చు పెట్టారన్న తృప్తి ఉంటుంది అండి, ఎవడికి ఇస్తే అసలు బాధ అదండి. చెప్తున్నా కదా సింపుల్ గా, మీరు వెళ్ళి 5,000 డిన్నర్ చేసినా సరే మీకు కనీసం అది గుర్తుంటారే, నా ఫస్ట్ సాలరీతో మేము అందరం కృతృప్తిగా తిన్నాం ఆ ఒక్కరోజు, రైట్? ఈవెన్ దట్ ఈస్ మోర్ రెస్పెక్టబుల్ అండ్ ఎంజాయబుల్ దాన్ పాస్టర్ గారికి ఇటు అనేది.